Telangana Assembly Enikala Pracharamlo Bhaganga Swami Paripoornananda Sudugali Paryatana Chestunnaru. Aswarawupeta Niyojakavargamlo BJP Abhyarthi Bhukya Prasad Rao Tarpuna Swamiji Pracharam Nirvahincharu. Bangaru Telangana Ravalante BJP Ni Gelipinchalani Annaru Swami Paripoornananda. BJP Ante Badugu Balahina Vargala Janata Party Ani Swamiji Telipaaru. Pedarikampai BJP Poratam Chestundani Annaru. Aswarawupetalo BJP Abhyarthini Gelipinchalani Pilupunicharu. భారతీయ జనతా పార్టీని ఎందుకు గెలిపించాలి? ఎందుకు ప్రసాద్ రావుని గెలిపించాలి? మీ ముందు ప్రధానంగా మూడు అంశాలు ముచ్చటిస్తాను. మీ అందరికీ ఏళ్ళు ఇస్తా ఉన్నారు, ఒక్కరికైనా ఏళ్ళు వచ్చిందా? చెప్పండి గట్టిగా, మీకు ఇల్లు కావాలంటా? మీకు ఇల్లు భారతీయ జనతా పార్టీ గెలిచి స్వతంత్రంగా అధికారంలోకి వచ్చి ఇక్కడ ప్రసాద్ని గెలిపించండి, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 70 స్థానాల్లో గెలిపించి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసినటువంటి సంవత్సరంలోపే 160,000 ఇల్లు కట్టడానికి ప్రధానమంత్రి గారు మంజూరు చేశారు. మీ అందరికీ ఇల్లు వస్తాయి. అలాగే మనందరికీ ఆయన రైతులకి ఎంత ద్రోహం చేయాలో అంత ద్రోహం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ హయాంలో సుమారు 15-20 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అశ్వరాపేట పరిధిలో ఉన్నటువంటి రైతులు, అది కూడా 100 ఎకరాలు 200 ఎకరాలు ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు 1/2 ఎకరా ఉన్నటువంటి సన్నకారు చిన్నకారు కౌలు రైతు కూలి రైతులందరికీ 5,000 నుండి సుమారు 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాన్ని పూర్తిగా మాఫీ చేసేలాగా భారతీయ జనతా పార్టీ బాధ్యత తీసుకుంది. అంతేకాదు, ఇక్కడ డ్వాక్రా మహిళలు ఉన్నారన్నారా, చూపినట్టు డ్వాక్రా మహిళలు, మీ అందరికీ పావుల వడ్డీ మాఫీ చేస్తామన్నాడు ఆయన, చేయలేదు, మోసం చేశాడు, దగా చేశాడు. ప్రసాద్ రావుని గెలిపించండి, భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చిన 3 నెలల్లోనే డ్వాక్రా మహిళల రుణం మాఫీ చేయడానికి కూడా భారతీయ జనతా పార్టీ కట్టుబడింది. అంతేకాదు, చదువుకునేటువంటి విద్యార్థులకి, పరుగు బలమైన వర్గాల విద్యార్థులకి పూర్తిగా ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తామని దరిద్ర రేఖకు అడ్డుకున్నటువంటి విద్యార్థులకి ఇంతవరకు 6,850 కోట్ల రూపాయలు వాళ్ళ నెత్తిన అప్పు పెట్టి ఆ పిల్లలు చదువుకున్న వాళ్ళకి సర్టిఫికేట్లు లేకుండా చేశారు. భారతీయ జనతా పార్టీ గెలిచొచ్చిన వెంటనే 6,850 కోట్ల రుణమాఫీ విద్యార్థుల నెత్తి మీద అప్పు తీర్చడమే కాదు, తర్వాత విద్యార్థులందరికీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ త్రైమాసికం కానీ అర్ధమాసికం కానీ అంత సంవత్సరం కానీ సంవత్సరం కానీ పూర్తిగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఉన్నాయి. కేసీఆర్ అన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు, ఎవరికైనా ఉద్యోగాలు వచ్చావా? పిల్లలు చదువుకుని పట్ట చేతిలో పట్టుకుని రోడ్డు ఎక్కారు, అరుస్తున్నారు, గుర్తుకుని అరుస్తున్నా ఆయనకి వినపడట్లేదు. భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే ఇది అశ్వరాపేట కేసు కాదు, తెలంగాణ మొత్తంలో 100,000 ఉద్యోగాలు 6 నెలల్లో భర్తీ చేయడానికి భారతీయ జనతా పార్టీ అడుగు విధించింది. మనసును గెలిపించునోయ్ మన ధర్మం, ఏ బంధము లేని దేహం తీర్చేరులే సందేహం, ఏ ఆశలు లేని మనిషిని నడిపించులే ఆశయం. మన దేశం మన ధర్మం మనదేగా నవభారతం, మన దేశం మన ధర్మం మనదేగా నవభారతం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా స్వామి పరిపూర్ణానంద సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఖమ్మం బహిరంగ సభలో స్వామి పరిపూర్ణానంద పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి ఉప్పుల సారథకు మద్దతుగా స్వామీజీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 100,000 గోవులు పంపిణీ చేస్తామని స్వామీజీ తెలిపారు.
బీజేపీని గెలిపించి మన సంస్కృతిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. మహిళలకు రక్షణ కల్పించిన ఏకైక ప్రభుత్వం మోడీ సర్కారేనని స్వామీజీ వెల్లడించారు. బీజేపీ అభ్యర్థులు చిత్తశుద్దితో పనిచేస్తారన్న స్వామీజీ ఖమ్మంలో బీజేపీని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. నుంచి ఒక మాట వింటూ ఉన్నాను. ఇప్పుడు తాజా మాజీ ఎమ్మెల్యే అజయ్ కుమార్ రౌడీయిజంతో పరిపాలన చేస్తున్నాడని, ఒక గూండాయిజంతో పరిపాలన చేస్తున్నాడని ఖమ్మంలో వ్యాపారస్తులు కానీ మహిళలు కానీ ఉద్యోగస్తులు కానీ మీరేం భయపడక్కర్లేదు. నేనుంటాను, మీ కూతవేటు దూరంలో ఉన్నాను. ఇలాంటి రౌడీల్ని గూండాల్ని తరిమి తరిమి కొడదాం. మీరందరూ 7వ తేదీన ఆ ఒక్కరోజు మీరు ఓటేయండి. 5 సంవత్సరాలు ఈ ఖమ్మాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంది. మీ భవిష్యత్తుని నిర్ణయించుకునేటువంటి రోజది. ఓటంటే మనకెందుకులే, మన లైన్లో నిలబడి ఎండ లేకపోతే ఇవన్నీ ఇబ్బంది అనుకుంటే మీరు భారతీయులు అనిపించుకోలేరు. ఎందుకంటే నేను భారతీయుణ్ణి అని చెప్పుకునేదానికి 5 ఏళ్లకొక్కసారి మనకు వచ్చే అవకాశం ఓటు అనే మన యొక్క ఉనికిని చాటుకునే ఆయుధం. ఈరోజు పచ్చి మోసం దగా చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ చెప్పిన హామీలన్నీ తుంగలో తొక్కి 1,00,000 ఉద్యోగాలు ఇస్తాం, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. భారతీయ జనతా పార్టీ వచ్చిన 6 నెలల్లో ఈ తెలంగాణలో జెండా ఎగరేయడం ఖాయం. ఖచ్చితంగా కమల వికాసం కారు చీకట్లు పోతాయి, తొలగిపోతాయి. ఇక 6 నెలల్లో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసేలాగా భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకుంది. భారతీయ జనతా పార్టీ ప్రతి ఇంటి ఉద్యోగం కల నెరవేరుస్తుంది. అంతేకాదు, ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకి టీఆర్ఎస్ పార్టీ నిలువన బొందబెట్టింది. అంతకుముందున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకుముందున్నటువంటి టీడీపీ ప్రభుత్వాలు రైతులంటే దండగా అని చెప్పారు. రైతుల ఆత్మహత్యలు కాంగ్రెస్ హయాంలో 10,000కు పైగా దాటింది. కానీ నిన్నగాక మొన్నొచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 4,000కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 7 లోపే సన్నకారు, చిన్నకారు, కౌలు, కూలీ రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 2 ఎకరాలు ఉండేవాళ్ళు, 1/2 ఎకరం ఉండేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరికీ వాళ్ళ నెత్తి మీద 5,000 నుండి 2,00,000 వరకు ఉన్నటువంటి రుణాన్ని ఒకేసారి మాఫీ చేస్తుందని కూడా మీ అందరికీ ప్రతిజ్ఞ చేస్తున్నాం. విద్యార్థులు, చదువుకునేటువంటి విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తామని తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం మాటిచ్చి బుకాయించి తోకం ముడుచుకొని పారిపోయింది. ఈరోజు విద్యార్థులు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు లేవు. వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళ పట్టాలు కానీ వాళ్ళ సర్టిఫికేట్లు కానీ కాలేజీల్లో కుదవ ఉండిపోయాయి. కారణం ఫీజు రీఎంబర్స్మెంట్ జరగలేదు. ఇప్పటికీ విద్యార్థుల మీద ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేతగాని టీఆర్ఎస్ ప్రభుత్వం, సిగ్గుమాలిన టీఆర్ఎస్ ప్రభుత్వం 6,850 కోట్ల రూపాయల అప్పు నెత్తి మీద పెట్టింది. భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే విద్యార్థుల నెత్తి మీద ఉన్న 6,850 కోట్ల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేసి విద్యార్థులందరి సర్టిఫికేట్లు బయటకు ఇచ్చి వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేలా కూడా భారతీయ జనతా పార్టీ